నేను గుర్తుపెట్టుకోవాలి కులాల గురించి ముఖ్యంగా యువతకు మాట్లాడుతున్నాను పరివర్తన రావాలి మనం ఒకరి మీద ఒకరం ఆధారపడ్డాం పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి మీకు మీ నాయకులు మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు నేను చెప్తున్నాను ఈ రోజున మీకు నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి పామర్ నుంచి గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు చనిపోయిన తర్వాత విగ్రహాలు గట్టి ప్రయోజనం ఏంటి బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత ఆయనకి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది మీరు ఆలోచించండి పైగా ఏమంటారు నేను కాపులందరినీ అమ్మేస్తానన్నానంట ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా రంగగారే ఉన్నారు రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని వంగవీటి రాధా కాపువారికి కమ్మలకి పుట్టిన కమ్మవారికి పుట్టిన వ్యక్తి ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు యువతకెందుకు గోళ రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు వారి అబ్బాయి బాగానే ఉన్నారు అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు బీసీల్లో పెళ్లి జరిగినాయి ఎస్సీల్లో పెళ్లిళ్ళు జరిగినాయి నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు ఇంకా కులం అనేది ఎంత పట్టుకుని మనం వేలాడతాం అభివృద్ధి చచ్చిపోతా ఉంది కులం 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 అని కొట్టుకుని చచ్చిపోతా ఉన్నాం మనం 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం ఇది మారాలని నేను కోరుకునే ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నాను మీరు నమ్మకండి మరి నన్ను తిట్టే కాపు నాయకులందరూ వెళ్ళి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీకు ఓకేనా ఆయనకి మీరు ఉడిగించేస్తే ఓకేనా అది నేను అడగచ్చు కదా సంస్కారం కాదు నేను మాట్లాడకూడదని నిర్ణయించుకుంటా ఆ రిబటల్స్ అలాంటి రిటార్ట్లు ఇవ్వలేక కాదు అలాంటి భాష రాక కాదు కానీ నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు అన్నింటికీ మించి నేను సమాజాన్ని చాలా విశాల దృష్టితో చూసే వ్యక్తిని మీరు ఇది అర్థం చేసుకోండి ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం మనందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి ఒక్కడి నా ఒక్క కులం చూస్తేనే నా సినిమా నేను ఈ రోజున మీ అందరికీ ఇంత పెద్ద వ్యక్తిని అవుతాను 2 కోట్లు తీసుకోగలిగే వ్యక్తిని అవ్వగలను నేను ఒక యాక్టర్గా ఒక్క నా కులమే చూస్తే అందుకనే ఒక్క కులం వల్ల జరగదు అది మీరు దృష్టిలో పెట్టుకోండి నేను కోరుకుంటుంది నిజంగా కాపులందరూ కనుక నాకు వేస్తుంటే ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులే తిడుతుంటారు ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు బీసీ నాయకుల చేత తిట్టిస్తారండి ఏంటి మమ్మల్ని కొట్టుకోమని చావమనా అంటే ఎంతసేపు ఎస్సీలు కాపులు కొట్టుకు చావండి బీసీలు కాపులు కొట్టుకు చావండి మరి ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు దీని మీద అది ఒక సామాజిక వర్గమా కాదే అది ఒక చిన్నపాటి కులాన్ని వాడుకునే కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఆ కులాలన్నిటికీ సంబంధం ఉందని చెప్పట్లా దీనిని మీరు ఆలోచించాలి మీరు వచ్చే తరంలోకి మీరే అడుగు పెట్టబోతున్నారు మీ కళ్ళ ముందు 10 సంవత్సరాలు జరిగిపోయినాయి 10th క్లాస్కి ఉన్నప్పుడు పార్టీ పెట్టిన వ్యక్తి ఈ రోజున డిగ్రీ అయిపోయి కూర్చొని ఉద్యోగం కోసం నిరుద్యోగిలా తిరుగుతున్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి నేను ఏ కులాన్ని గద్దెక్కించడానికి నేను లేను అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని తీయడానికే జనసేన పుట్టింది అలాగే మేము ఆలోచిస్తుంది ప్రధానమైన ఈ 2
నువ్వు అగ్ర కులంలో పుట్టావా పేద కులంలో పుట్టావా అని పక్కన పెట్టి నీకు ఎకరం ఉంటే నీకు ఆరోగ్యశ్రీ రాదు అమ్మఒడి రాదు ఇలాంటి పదాల కంటే కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఈ రెండు మట్టుకు ఫ్రీగా చదివించాలనేది నాకు కంకణం అది నా మనోగతం అది మేము చెయ్యాలి అని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే చదువుకి ప్రతిభ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి ఏడవకూడదు బాధపడకూడదు మీకు మేము అండగా ఉంటాను యువతను ఈ రోజున కోరుకునేది మీరు ఈ కులాల ఉచ్చుల పడకండి నా అభిమానులందరూ అన్ని కులాల్లో ఉన్నారు మీరు ఓటేసే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కులపోడని మీరు ఓటేస్తే అతను నిజంగా మహానుభావుడైతే నేను రాజకీయాలు అస్త్ర సన్యాసం చేస్తాను వదిలేస్తాను ఈ క్షణం మరి అతను కానప్పుడు మీరు కులంని చూసి ఓటేస్తారా గుణాన్ని చూసి ఓటేస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాలి దేనికైనా సరే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ సమస్యకైనా ఏ దుర్మార్గానికైనా మానవ ప్రవృత్తి హేతువు కానీ వాడి కులం కానీ జాతి కానీ కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే జనసేనది భాషల్ని గౌరవించే సాంప్రదాయం భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం అందుకని భాషా యాసలకి మాతృభాషకి చాలా సముచిత స్థానం ఇస్తాం భవిష్యత్తులో భవిష్యత్తులో సంస్కృతులు చాలా కీలకమైనవి అలాగే మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను మనం బీజేపీతో అలయన్స్ అనగానే చాలామంది ముస్లిం మతానికి చెందిన నా సోదరులందరూ మక్క చెల్లెలందరూ మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వదిలేస్తున్నామని చెప్తా ఉన్నాను నేను వారికి ఒకటే మాట చెప్తున్నా మా బీజేపీ అలయన్స్తో ఉన్నంత కాలం మీ మీద ఎలాంటి దాడులు జరిగితే నేను అలాంటి అలయన్స్ నుంచి బయటకు వచ్చేస్తాను దయచేసి మీరు నమ్మండి ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ ఇది నాట్ అబౌట్ బీజేపీ బీజేపీకి సంబంధం లేదు ఈ దేశ మూలాలు ఎంత గొప్పవంటే 1940లో లాహోర్ డిక్లరేషన్ మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లింలు హిందువులు రెండు భిన్నమైన సంస్కృతులు వారి దేవుళ్ళు వారి ఆరాధన వేరు ఇద్దరికీ పొసగదు అందుకని రెండు విడిపోవాలి అని చెప్పి ఆయన కోరుకొని పాకిస్తాన్ తీసేసుకున్నాడు కానీ భారతదేశం లౌకికవాదం అంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పక్కర్లా ఫ్రెంచ్ వాళ్ళు చెప్పక్కర్లా అమెరికన్ చెప్పక్కర్లా వసుదైక కుటుంబం అనేది మన సంస్కృతిలో భాగం ఈరోజు పాకిస్తాన్లో హిందువులు ఉండలేని పరిస్థితి కానీ మన దేశంలో ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్గా చేసిన ఘనత ఉంది ఒక షారుఖ్ ఖాన్ని సూపర్ స్టార్గా చూడగలిగే దేశం ఇది మహమ్మద్ అజరుద్దీన్ని దేశీ క్రికెట్ క్యాప్టెన్ చేయగలిగేది ఈ రోజుకి పాకిస్తాన్లో లేదు అందుకని ఈ రోజుకి ఎప్పుడైనా సభల్లో మాకు నమాజ్ అజాన్ వస్తే నేను చాలా సందర్భాల్లో నేను నా మీటింగ్ ఆపేసిన రోజులున్నాయి మీకు వీడియోలో కూడా దొరికితే చూడండి అది నాకు ఇస్లాం పట్ల గౌరవం అది నాకు ఇస్లాం పట్ల గౌరవం ఇచ్చింది వసుదైక కుటుంబం అన్ని భారతదేశ సంస్కృతి ఇచ్చింది అందుకని మీకు ఏదన్నా సరే తేడా జరిగింది మేము అభద్రతా భావానికి లోనవుతున్నాం అని మీరు అనుకుంటే మీరు దయచేసి నన్ను నమ్మండి